ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు, రేవంత్ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేకు తేడా ఏంటి? ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ 10 ఏళ్లలో 2 సార్లు కులగణన చేయాల్సిన అవసరం ఏంటి? కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకుంది? కులగణనతో కాంగ్రెస్కు వచ్చే లాభం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. కులగణనపై చాలా రోజులుగా తెలంగాణలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. నవంబర్ 6వ తేదీ నుంచి కులాల వారీగా తెలంగాణలో జనాభా లెక్కింపు కూడా మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే పేరుతో ఈ సర్వేను చేస్తోంది. సర్వే కోసం 48,000 మంది ప్రభుత్వ సిబ్బంది పనిచేయబోతున్నారు. ఇందులో 40,000 మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్లు ఉన్నారు. కులగణన జరిగే 3 వారాల పాటు పాఠశాలల్ని హాఫ్ డేనే నడిపిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి టీచర్లు సర్వేకి వెళ్తారు. ఒక్కో టీచర్ అంటే ఎన్యూమరేటర్కు 150 ఇండ్లు అప్పగించారు. ఒక్కో ఇంటికి దాదాపు 75 ప్రశ్నలు అడుగుతారు. రాష్ట్రంలో అన్ని కులాల వారి వివరాలని సేకరిస్తారు. అయినా ఈ బాధ్యతను మాత్రం తెలంగాణ బీసీ కమిషన్కి అప్పగించారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, కులగణన ప్రభుత్వం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సర్వేకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. కులగణనను విజయవంతం చేయాలని ఆలోచిస్తోంది. ఎందుకు ఈ కులగణన? దీంతో కలిగే లాభాలేంటి? ఎక్కువ మందిలో ఈ సందేహం ఉంది. నిజానికి రిజర్వేషన్లు 100% అమలు కావాలి అంటే రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనే లెక్క తేలాలి. ఇప్పటి వరకు కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలు మాత్రమే జనాభా లెక్కలతో కలిపి లెక్కించేవారు. ఇతర కులాల లెక్కలు సరిగ్గా లేవని చెప్పాలి. దీంతో రిజర్వేషన్ల అమలు సమస్యగా మారుతోంది. ముఖ్యంగా బీసీలు ఎంతమంది ఉన్నారు అన్నదానిపై స్పష్టత లేదు. అందుకే బీసీ కమిషన్ ఈ బాధ్యతను తీసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏంటి లాభం? రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణలో జరిగే కులగణనపై ఆసక్తి చూపిస్తున్నారు అంటే, జాతీయ స్థాయిలో కులగణనను జరపాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. కులగణనను ఒక ఎజెండాగా పెట్టుకుంది. కులగణనతో ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్ల పర్సంటేజీలు మారిపోతాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే ఈ అంశంపైన బీజేపీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే చర్చ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రతి వేదికపైన తమ డిమాండ్గా వినిపిస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణలో జరిగే కులగణనను జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలనే ఆలోచనలో ఉన్న రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడి కులగణన గురించి గలం విప్పాలని ఆలోచిస్తున్నారు. కేసీఆర్ సర్వేకు, రేవంత్ రెడ్డి సర్వేకు తేడా ఏంటి అంటే, ఇందులో కొన్ని రాజకీయ అంశాలు కూడా కనిపిస్తున్నాయి. 2014 ఆగస్టు 19వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఈ సర్వేను ఒకే రోజు పూర్తి చేసింది. కానీ ఆ వివరాల్ని మాత్రం ఇప్పటివరకు ఎక్కడా బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గత సర్వే వివరాల్ని బయటికి చెప్పడానికి ఆలోచించడం లేదు. దానికి బదులు కొత్త సర్వేను చేపట్టారు. ఎందుకంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఈ సభలో ప్రకటించింది. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీసీ కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకే కేసీఆర్ సర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. తాజా కులగణనతో ప్రజల్లో తమ పట్ల మరింత విశ్వాసం పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. కులగణనపై బీజేపీ వాయిస్ ఏంటి అంటే, ఇదంతా కేవలం టైం పాస్ అంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో ఇది 2వ సర్వే. గతంలో కేసీఆర్ పాలనలో సమగ్ర సర్వే చేసిన రిపోర్టు ఏమైంది అని బీజేపీ ప్రధాన ప్రశ్న. అంతేకాదు, ఒక రిపోర్టు ఉండగా మళ్ళీ బీసీ గణన ఎందుకు? కులాలు మారిపోతాయా? ఇదంతా టైంపాస్ వ్యవహారమని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని తీసుకెళ్లాలని భావిస్తోంది. చూద్దాం ఏం జరగబోతోందో. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.